అబ్బా అనే చందమామ కథ చెప్పుకుందాం ఒక దూరదేశంలో ఒక పేదరాలైన వితంతు ఉండేది ఆమెకు ఒక అందమైన కొడుకు ఉండేవాడు వాడి పేరు విక్రముడు పేరైతే గొప్పదే కానీ వాడు పనికి మహాముండి పెద్ద సోమరి ఒకరోజు తల్లి వాణ్ణి చితుకులు ఏరుకురారా రెండు రొట్టెలు కాలుస్తాను అని అడిగింది రొట్టెలు కాల్చకపోతేనేం పచ్చిపిండి తింటే పోలా అన్నాడు విక్రముడు వాడికి పని చెప్పి లాభం లేదనుకుని వాడి తల్లి తానే ఊరి బయటి తోపుల్లోకి వెళ్ళి రాలిన ఎండు పుల్లలు ఏరి పెద్ద మోపు కట్టి దాన్ని మోసుకుంటూ తిరిగి రాసాగింది తిరిగి వచ్చే దారిలో ఒక పాడుబడిన బావి ఉన్నది దాని గట్టు మీద మోపు దించి విధవరాలు ఆయాసంతో అబ్బా అన్నది మరుక్షణమే బావిలో నుంచి ఒక రాక్షసుడు పైకి దూకి నన్నెందుకు పిలిచావమ్మా నీకేం కావాలి అని అడిగాడు విధవరాలు వాణ్ణి చూసి బిత్తరపోయి లేదండి నేను తమర్ని పిలవలేదు అన్నది నన్ను పిలవకపోవడమేమిటి అబ్బా అన్నది నా పేరే అన్నాడు రాక్షసుడు నాకు ఈ సంగతి తెలియదండి ఎదిగొచ్చిన కొడుకు ఉండి కూడా అన్నిటికీ నేనే ఒళ్ళు విరుచుకోవలసి వస్తున్నది ఆయాసపడి అబ్బా అనుకున్నాను అంటూ విధవరాలు రాక్షసుడికి తన కొడుకు సంగతి చెప్పింది అంతా విని రాక్షసుడు నీ కొడుకును నా దగ్గరికి పంపించు వాణ్ణి తెలివిగల వాణ్ణిగా తయారు చేస్తాను నీకు దోశడు బంగారమిస్తాను అన్నాడు తమరు వాణ్ణి తినేయరు కదా తమరిని చూస్తే నాకు భయంగా ఉన్నది అన్నది విధవరాలు చీచీ నాకు మనిషి మాంసం సహించదు అని రాక్షసుడు బావిలోకి దూకి మళ్ళీ పైకి వచ్చి దోసెడు బంగారం కాసులు విధవరాలికిస్తూ నీ కొడుకును తీసుకురాకపోయావో మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను గుర్తుంచుకో అని హెచ్చరించాడు విధవరాలు చితుకుల కట్ట ఎత్తుకుని ఇంటికి వెళ్లి రొట్టెలు కాలుస్తూ కంటతడి పెట్టుకున్నది అది చూసి విక్రముడు తల్లిని ఎందుకేడుస్తున్నావని అడిగాడు తల్లి జరిగిందంతా వాడికి చెప్పింది ఆ రాక్షసుడి దగ్గరికి పోయి తెలివితేటలు నేర్చుకుంటానమ్మా విచారం దేనికి అన్నాడు విక్రముడు తల్లి కొడుకులిద్దరూ కలిసి బావి వద్దకు వెళ్లారు విధవరాలు బావిలోకి తొంగి చూసి అబ్బా అబ్బా అని పిలిచింది వెంటనే రాక్షసుడు పైకి దూకి వీడేనా అమ్మా నీ కొడుకు అని అడిగాడు వాడు విధవరాలికి మరో దోశడు బంగారం ఇచ్చి విక్రముడితో నా వెంట మా ఇంటికి రా ఇల్లు కాస్త ఊడ్చడం తప్ప నీకు పని ఏమీ ఉండదు నేను పగలల్లా ఇంట్లో ఉండను నిన్ను అడిగేవారు ఉండరు అన్నాడు అంతకన్నా కావాల్సిందేమిటి అన్నాడు విక్రముడు రాక్షసుడు విక్రముడు కలిసి బావిలోకి దూకారు బావి అడుగున ఒక అందమైన రాజసౌదము దొడ్డి తోట ఉన్నాయి రాక్షసుడు విక్రముడితో నేను పోతున్నాను నువ్వు ఇల్లు కనిపెట్టుకుని ఉండు నువ్వు తిని తాగి ఇష్టం వచ్చినట్టు తిరుగు నువ్వు దొడ్డిలో యథేచ్ఛగా తిరగవచ్చు కానీ తోటలోకి పోకు పోయావంటే ఆ సంగతి నాకు పువ్వులు చెప్పేస్తాయి నేను నిన్ను చావగొడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత విక్రముడు భవనమంతా తిరిగాడు ఒక గదిలో భోజనం వడ్డించి ఉన్నది విక్రముడు కడుపు నిండా తిని ఈ ఉద్యోగం నాకు నచ్చింది అనుకుని దొడ్లో చాలాసేపు తిరిగాడు చివరకు వాడు తోట ద్వారం తెరిచి తోటలోకి అడుగుపెట్టాడు అలాంటి తోటను వాడు ఎన్నడూ చూడలేదు అందులో లేని పువ్వు లేదు లేని పక్షి లేదు పక్షులు చిత్తం వచ్చినట్టు పాడేస్తున్నాయి పూల నుంచి రకరకాల సువాసనలు వస్తున్నాయి తోటలోకి పోకూడదట నేను రోజు ఇక్కడికే వస్తాను అనుకున్నాడు విక్రముడు వాడు చుట్టూ చూస్తుంటే ఒక పక్కగా ఒక కుటీరం కనబడింది ద్వారంలో ఒక అందమైన కన్య నిలబడి వాణ్ణి రమ్మని సైగ చేస్తున్నది జాగ్రత్త పువ్వులు తగలకుండా రా తగిలితే అవి అబ్బాకు చెప్పేస్తాయి నీకో మాట చెప్పాలి ఇలా రా అన్నదామె విక్రముడితో విక్రముడు జాగ్రత్తగా నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్ళాడు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అబ్బా మనుషులను తిననని మాట నిజమే కానీ మాంసం తింటాడు ఎక్కడ తినడానికి మాంసం దొరక్కపోతే అతను ఇంటికి వచ్చి నీ చేత ఏదో నీరు తాగించి నిన్ను ఒళ్ళు విరుచుకోమంటాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు అబ్బా కోరిన జంతువు అయిపోతావు అప్పుడు అతను నిన్ను చంపి తినేస్తాడు అందుచేత అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నీరు తాగు కానీ ఒళ్ళు మాత్రం విచ్చుకోకు కాళ్ళు ఆడించు చేతులు ఆడించు గుండ్రంగా తిరుగు ఏదన్నా చెయ్యి కానీ ఒళ్ళు మాత్రం విరుచుకోకు విసుగెత్తి అబ్బా నా చేత ఎర్రనీరు తెప్పించి అది నీ చేత తాగించి ఫలాని జంతువు కమ్మంటాడు అయితే ఆ ఎర్రనీరు అద్భుత శక్తులు గలది అది తాగితే అంతులేని జ్ఞానం వస్తుంది అది తాగిన మీదట నువ్వు అబ్బా చెప్పిన జంతువే కానక్కర్లేదు నీ ఇష్టం వచ్చిన రూపం పొందగలుగుతావు పక్షివై ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోగలవు కూడా ఇక్కడి నుంచి తప్పించకపోయాక నన్ను కూడా విడిపించే మార్గం చూడు నువ్వు నన్ను చూసిన సంగతి పరమరహస్యం వెళ్ళి ఇల్లు ఊడ్చే పని చూసుకో అన్నదామె విక్రముడితో విక్రముడు భవనానికి తిరిగి వచ్చి చీపురు కట్ట తీసుకుని కొద్దిగా చిమ్మి దొడ్లోకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు చాలాసేపటికి అబ్బా వచ్చాడు వాడికి ఆకలి దహించుకుపోతున్నది ఆ రోజు వాడికి ఏవో కాయలు తప్ప తినడానికి ఏమీ దొరకలేదు వాడు వస్తూనే విక్రముణ్ణి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏముంది ఇల్లు ఊడ్చాను విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు విక్రముడు సరే నీకు కొంచెం చదువు చెబుతాను ఈ నీరు కొంచెం తాగి ఒళ్ళు వెచ్చుకొని కుందేలు కా అంటూ అబ్బా విక్రముడి చేత ఏదో నీరు తాగించాడు విక్రముడు చేతులాడించాడు ఒక కాలు మార్చి ఇంకో కాలు మీద నిలబడ్డాడు చి ఏం చేస్తున్నావు ఒళ్ళు వెచ్చుకో అన్నాడు అబ్బా నేను ఒళ్ళు విరుచుకోవడం లేదా అని విక్రముడు అమాయకంగా అడిగాడు నువ్వు ఇంత మందమతివా అంటూ అబ్బా ఇంకో పాత్రలో నీరు తాగించి విక్రముణ్ణి ఒళ్ళు విరుచుకొని మేకర్ కమ్మన్నాడు కానీ విక్రముడికి ఒళ్ళు విరుచుకోవడం ఏమిటో తెలిసినట్టు కనబడలేదు వాడు శీర్షాసనమైన వేశాడు కానీ ఒళ్ళు విరుచుకోలేదు అబ్బాను ఆకలి దహించుతున్నది వాడు తోటలోని కుటీరానికి వెళ్ళి అక్కడ ఉండే పిల్లతో ఇవాళ ఎంత తిరిగినా నాకు మాంసం దొరకలేదు ఈ మొద్దు వెదవను ఒళ్ళు విరుచుకోరా అంటే విరుచుకోకుండా ఉన్నాడు అన్నాడు ఎర్రనీరు తాగితే వాడికి ఒళ్ళు విరుచుకోవడం చాతనవుతుంది అన్నదా పిల్ల ఎర్రనీరు తాగితే వాడు తెలివితేటల్లో నా అంతట వాడు అయిపోతాడు కదా అన్నాడు అబ్బా అయి ఏం బావుకుంటాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు ఏం కమ్మంటే అది అయిపోతాడుగా అన్నదామె అది నిజమే ఏది ఎర్రనీరు తీసుకురా అన్నాడు అబ్బా ఆ పిల్ల కుటీరంలో నుంచి ఎర్రనీరు తెచ్చింది అబ్బా లోటాలు ఆ నీరు తీసుకుపోయి విక్రముడికి ఇచ్చి ఇది తాగి ఒళ్ళు విచ్చుకుని జింక విక అన్నాడు విక్రముడు ఆ నీరు తాగి జింక కావడానికి బదులు పావురం కావాలనుకున్నాడు వెంటనే వాడు పావురం అయిపోయి బావి గుండా పైకి ఎగిరిపోయాడు అబ్బా ఆలస్యం చేయకుండా తాను డేగాయి పావురం వెనకే బయలుదేరాడు డేగా పావురాన్ని చాలాసేపు తరిమి పట్టుకోబోయే క్షణంలో పావురం కాస్త ఈగగా మారి ఒక స్నానశాల తలుపులోకి బీగం కంతలో దూరింది వెంటనే డేగా ఒక ధనికుడిగా మారి స్నానశాలను నిర్వహించే వాడితో ఈ స్నానశాలను అమ్ముతావా అని అడిగాడు తగిన ధర వస్తే ఎందుకు అమ్మను అన్నాడు స్నానశాల వాడు పెద్ద మనిషి వాడు అడిగినంత బంగారం ఇచ్చి స్నానశాల బీగాలు పుచ్చుకున్నాడు వెంటనే ఈగ బయటకు వచ్చి అటు ఇటు ఎగరసాగింది వెంటనే ధనికుడు కాస్త ఒక పిచ్చుకగా మారి ఈగను వెంబడించాడు ఈగ పిచ్చుకకు చిక్కే క్షణంలో రాజభవనంలోకి దూరి ఒక సంపంకి పువ్వుగా మారి రాజకుమార్తె ఒడిలో పడింది రాజకుమార్తె దాన్ని చూసి ఎంతో సంతోషించి తన జడలో పెట్టుకుంది ఈ లోపల పిచ్చుక రూపంలో ఉన్న అబ్బా టర్కీ రాయబారిగా మారి రాజదర్శనం చేసుకుని మహారాజా నేను మా దేశం నుంచి బయలుదేరినప్పుడు మా అమ్మ నన్ను దీవించి నాకొక సంపెంగు పువ్వు ఇచ్చింది నాకు ఎంతో పవిత్రమైన ఆ పువ్వును ఒక గోరింక నా కోటు నుంచి లాగేసి తీసుకుపోయి తన కుమార్తె మందిరంలో పడవేసింది తమరు నా పువ్వును నాకు తిరిగి ఇప్పించాలి అన్నాడు ఈ లోపల విక్రముడు అందమైన యువకుడుగా మారి రాజకుమారి నేనొక రాజకుమారుణ్ణి నా కోసం ఒకడు వచ్చి అడుగుతాడు వాడు నా గర్భశత్రువు మంత్ర విద్యలో ఇద్దరము సమానులం అందుచేత వాడు నన్ను నిర్మూలించడానికి చూస్తున్నాడు నన్ను వాడికి ఇవ్వకు నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి తిరిగి పువ్వుగా మారిపోయాడు అంతలో ఒక చెలికత్తె రాజకుమారి దగ్గరకు వచ్చి రాజకుమారి నీ ఒళ్ళో పడిన సంపెంగ పువ్వును మహారాజుగారు తెమ్మంటున్నారు అన్నది రాజుకుమాతె చిరాకుగా తోటలో ఎన్నో సంపంగి పూలు లేవు నాలుగు కోసుకుపోయి మహారాజు గారికి మహారాజుగారికి అన్నది చలికత్తె తోటలోకి వెళ్ళి ఇన్ని సంపెంగ పూలు కోసి తీసుకుపోయి రాజు వద్ద ఉన్న రాయబారికి ఇచ్చింది రాయబారి వాటిని వాసన చూసి మహారాజా నా పవిత్రమైన సంపెంగ పువ్వు వీటిలో లేదు అన్నాడు రాజు మండిపడి రాజకుమార్తెను ఆ సంపంగి పువ్వును వెంటనే ఇయ్యమను లేకపోతే నేనే వచ్చి తీసుకుంటాను అని చెలికత్తెతో అన్నాడు చెలికత్తె వెళ్ళి రాజకుమార్తెతో ఈ మాట చెప్పింది చేసేది లేక రాజకుమార్తె పువ్వును ఇచ్చేసింది రాజు ఆ పువ్వును టర్కీ రాయబారికి ఇవ్వబోతుండగా అది కాస్త ధాన్యపు గింజగా మారి నేల మీద పడిపోయింది వెంటనే రాయబారి కాస్త కోడిగా మారి ఆ గింజను తినబోయాడు వెంటనే ధాన్యపు గింజ నక్కగా మారి కోడిని తినేసింది ఈ మార్పులన్నీ చూసి రాజు వెర్రెత్తిపోయి అయ్యో ఘోరం ఘోరం అని కేకలు పెట్టాడు అంతలో నక్క కాస్త యువకుడుగా మారి మహారాజు గారికి జయం కలగాలి నేనొక రాజకుమారుణ్ణి నా తల్లి గంధర్వస్తి ఆమె నాకు మంత్ర విద్యలన్నీ నేర్పింది తమరి వద్ద వచ్చినవాడు నా సేవకుడు వాడు నా విద్యలన్నీ సంగ్రహించి నన్నే నిర్మూలించడానికి యత్నించాడు ఒకరికి ద్రోహం తలపెట్టిన వాడికి నాశనం తప్పుతుందా అన్నాడు అలాగా నాయనా నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను చేసుకుని నా అల్లుడిగా ఉండిపో అన్నాడు రాజు మీ దయ నాకు వారం రోజులు గడిపిస్తే కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని వస్తాను అన్నాడు విక్రముడు రాజు సరే నన్న మీదట అతను పావురంగా మారి బావి వద్దకు వెళ్ళాడు అక్కడ అతనికి తన తల్లి కనిపించింది విక్రముడు తన అసలు రూపం ధరించి తల్లితో ఇక్కడేం చేస్తున్నావమ్మా అన్నాడు నీకోసం బెంగపడ్డాను అబ్బాకు బంగారం తిరిగి ఇచ్చి నిన్ను తెప్పించుకుందామని వచ్చాను అన్నది తల్లి అబ్బా ఇంకెక్కడున్నాడమ్మా వాడు పోయాడు మనం సుఖంగా ఉండవచ్చు నువ్వు ఇంటికి పద నేను త్వరలోనే తిరిగి వస్తాను అని విక్రముడు తల్లిని పంపేసి డేగ రూపంలో బావి దిగి వెళ్ళి తోటలో ఉండే అమ్మాయితో నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతావా నా వెంట ఉంటావా అని అడిగాడు ఆమె తన తల్లిదండ్రుల వద్దకు పోతానన్నది ఆమె కూడా ఎర్ర నీరు తాగి పక్షి రూపం ధరించి బావి నుంచి పైకి వచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది డేగ రూపంలోనే విక్రముడు రాజుగారి వద్దకు వెళ్ళి తన అసలు స్వరూపం తిరిగి పొంది రాజకుమార్తెను పెళ్ళాడి తన తల్లిని తెప్పించుకొని సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం